నమస్తే మహేష్ గారు నమస్తే ఉషా గారు మనీని అట్రాక్ట్ చేయాలంటే టెక్నిక్స్ ఏంటండి చాలా మంది అడుగుతూ ఉంటారు మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మైండ్ సెట్ గురించి చెప్పారు దాంతో పాటు అఫర్మేషన్ చెప్పారు టెక్నిక్స్ కూడా ఏదైనా ఒకటి షేర్ చేయగలరా మేము క్లాస్ అటెండ్ అయ్యే ముందు పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా హోప్ రావాలన్నా మాకు ఏదైనా టెక్నిక్ చెప్పండి అని గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే టెక్నిక్ అంటే నాలెడ్జ్ లోకి వెళ్తాం మేడం ఇప్పుడు ఓకే దాని తర్వాత టెక్నిక్ ఓకే నాలెడ్జ్ ఈజ్ పవర్ ఓకే సో యూజువల్గా అందరికీ డౌట్లు కాన్షియస్ మైండ్ అంటే ఏంటి బ్రెయిన్ ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి హైయర్ మైండ్ అంటే ఏంటి సోర్స్ ఎనర్జీ అంటే ఏంటి ఏంటి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి ఓకే దీనికి డబ్బుకి ఏం సంబంధం దీనికి లైఫ్కి ఏంటి సంబంధం ఓకే దీని గురించి అంతా కూడా తెలుసుకుందాం ఓకే ఇది మేడం యాక్చువల్లీ బ్రెయిన్ ఇదేంటి మేడం సెరిబెల్లం ఇది బ్రెయిన్ బ్రెయిన్ డైసెక్ట్ చేస్తే నిలువున డైసెక్ట్ చేస్తే ఇది పార్ట్స్ ఉంటాయి ఒకటి చూడండి సెరిబెల్లం కిందది ఓకే దీని దీని ఇంకో పేరు ఏంటి రెప్టీలియన్ బ్రెయిన్ ఓకే కొంచెం జాగ్రత్తగా మీకు అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు చూడండి రెప్టీలియన్ బ్రెయిన్ అంటే ఏంటంటే సరిసృపాలు హ్యూమన్ ఎవల్యుయేషన్ ఎట్లా జరిగింది మేడం ఫస్ట్ వన్ సెల్ జీవరాత్రుల నుంచి రెప్టైల్స్ అంటే సరీస్ రూపాలు ఆ తర్వాత మమ్మేలియన్ అంటే క్షీరదాలు అంటే పాలిచ్చి పెంచేటివి సో క్షీరదాలు దాన్ని దాన్ని ఏమంటాం మమ్మేలియన్ అంటాం ఫస్ట్ ఇది డెవలప్ అయింది దీనికి ఒక ఏడు వందల యాభై కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు ఈ బ్రెయిన్కి ఓకే ఓకే దీనికి ఇది లింబిక్ బ్రెయిన్ అంటాం కదా మమ్మేలియన్ బ్రెయిన్ అంటాం లేదా ఎమోషనల్ బ్రెయిన్ అంటాం లేదా కెమికల్ బ్రెయిన్ అంటాం ఓకే దీనికి ఒక ఇరవై ఐదు లక్షల సంవత్సరాలు ఉండొచ్చు ఇది న్యూ దీన్ని ఏమంటాము హ్యూమన్ బ్రెయిన్ అంటాం ఇదే మనకి దేవుడు ఇచ్చిన వరం ఓకే అనిమల్స్కి మనకి తేడా ఇంతగా ఉందంటే కారణం ఏంటంటే ఈ నియోకార్టెక్స్ సిరి బ్రహ్మన్ కూడా అంటాం చూడండి ఈ కార్టెక్స్ అనేది దీనిలో రెండు భాగాలు ఒకటి లెఫ్ట్ బ్రెయిన్ ఎల్ రైట్ బ్రెయిన్ ఓకే ఇప్పుడు చూడండి ఈ న్యూ కార్టెక్స్ ఫైవ్ తో కనెక్ట్ అయి ఉంటారు ఫైవ్ సెన్సెస్ ఏంటి మేడం స్కిన్ టంగ్ నోస్ ఐస్ ఐస్ ఇయర్స్ నోస్ స్కిన్ స్కిన్ టంగ్ మనం ఇన్ఫర్మేషన్ని బయట జరిగే ని వేటి ద్వారా గ్రహిస్తాము ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా గ్రహిస్తాము అంతేనా ఇప్పుడు చూడండి ఈ సెరిబ్రం సెరిబెల్లం రెప్టీలియన్ బ్రెయిన్ దీంట్లోనే అన్ని బ్లూ ప్రింట్స్ ఉంటాయి మేడం బ్లూ ప్రింట్స్ అంటే డిజైన్స్ డబ్బుకు సంబంధించిన డిజైన్స్ అంతా దాంట్లో ఉంటుంది ఈ రెండిట్లోనే డిజైన్ ఉంటుంది ఓకే డబ్బుకు సంబంధించిన డిజైన్ ఎంత కావాలి ఓకే ఇల్లు కావాలి లేదా ఆస్తులు కావాలి సంపద కావాలి సమృద్ధి కావాలి హెల్త్ బాగుండాలి రిలేషన్షిప్ బాగుండాలి దీంట్లో డిజైన్ లేకపోతే అది మీరు బాహ్య ప్రపంచంలో మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు ఓకే చూడండి దీని యొక్క ఈ బ్రెయిన్ యొక్క పని ఏంటంటే మిమ్మల్ని సెక్యూర్గా అంటే సురక్షితంగా క్షేమంగా ఉంచడమే కంఫర్టబుల్గా ఉంచడం ఈ బ్రెయిన్ యొక్క పని జనరేషన్స్ నుంచి వా వాళ్ళల్లో ఏ బ్లూ ప్రింట్స్ అయితే ఉన్నాయో ఏ డిజైన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వీటిలో ఉంటాయి ఇది లింబిక్ బ్రెయిన్ ఎమోషనల్ బ్రెయిన్ అన్నా కదా జీరో టు సెవెన్ ఇయర్స్ అంటే అమ్మ కడుపులో నుంచే ఊంగిలో నుంచే సెవెన్ ఇయర్స్ వరకు మనం ఏదైతే ఎమోషనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యామో భావోద్వేగపు అనుభూతులు అంటాం కదా ఒక విషయానికి హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు సేఫ్గా ఫీల్ అయిండొచ్చు సాడ్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు ప్రేమతో ఉండి రకరకాల ఎమోషన్స్తో ఉండి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ ఫైల్స్ మైనస్ ఫైల్స్ అంటే ఈ మమేలియన్ ఎమోషనల్ బ్రెయిన్లో ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా ప్రతి ఒక్క అనుభవం కూడా చిన్నప్పుడు జీరో టు సెవెన్ ఇయర్స్ లోపల అది పాజిటివ్ ఫైల్స్లో స్టోర్ ఉండొచ్చు లేదా నెగిటివ్ ఫైల్స్లో స్టోర్ ఉండొచ్చు ఇప్పుడు పాజిటివ్ ఫైల్స్ అంటే సానుకూల భావోద్వేగాలు నెగిటివ్ ఫైల్స్ అంటే వ్యతిరేకపు భావోద్వేగాలు ఎప్పుడే ఎక్కువగా ఈ నెగిటివ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి అంటే నెగిటివ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పటి నుంచి జీరో టు సెవెన్ ఇయర్స్లో అమ్మ కడుపు నుంచే ఎక్కువగా ఈ నెగిటివ్ ఫైల్స్ ఉన్నాయి అంటే నెగిటివ్ ఎమోషన్సే ఎక్కువ ఉన్నాయనుకోండి దీనికి అదే తెలుసు దీనికి ఈ బ్రెయిన్కి నెగిటివ్ ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడమే తెలుసు కాబట్టి మీ మీరు పెరిగిన తర్వాత కూడా ఈవెన్ దో ఫార్టీ ఇయర్స్ వచ్చినా ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా సిక్స్టీ ఇయర్స్ వచ్చినా దీంట్లో నెగిటివ్ ఫైల్స్ ఉంటే మీరు సిచ్యువేషన్స్ మారుతాయి మనుషులు మారుతారు కొత్త వాళ్ళు వస్తారు అయినా మీరు ఇంటర్నల్గా లోపల ఒక ఒక పెద్ద ఓల్డ్ ఉంది కదా లోపల మీరు ఏం ఎక్స్పీరియన్స్ అవుతారంటే ఈ నెగిటివ్ ఫైల్సే ఎక్స్పీరియన్స్ అవుతారు నెగిటివ్ ఎమోషన్స్నే ఎక్స్పీరియన్స్ అవుతారు అంటిల్ మీరు దాన్ని డిలీట్ చేసేంతవరకు ఓకే సో ఇప్పుడు ఇది మనిషికి సంబంధం అంటే బాడీకి సంబంధించింది బ్రెయిన్కి సంబంధించింది ఇప్పుడు ఇది చూడండి ఇది డెపిక్షన్ డెపిక్షన్ అంటే దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు ఇది వచ్చి బాడీలో ఉన్న ఆర్గాన్స్కి సంబంధించింది అదేవిధంగా మన చుట్టూ ఒక ఇన్విజిబుల్ ఫీల్డ్ ఉంటుంది దాన్ని సోల్ అంటాం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఓకే వాటిలో మన బాడీలో ఏ విధంగా బ్రెయిన్ బ్రెయిన్లో ఇన్ని పార్ట్స్ ఉన్నాయో బాడీలో ఏ విధంగా కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా అదే విధమైన పార్ట్స్ దీంట్లో ఉంటుంది ఒకటే ఒకటి కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ అంటాం రెప్టీలియన్ బ్రెయిన్ అన్నాం కదా ఇంతకుముందు ఓల్డ్ బ్రెయిన్ దానికి ఇంకొక పేరే అన్కాన్షియస్ మైండ్ అసలు మైండ్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ అనుకోండి బ్రెయిన్ అంటే హార్డ్వేర్ అనుకోండి బ్రెయిన్ అంటే ల్యాప్టాప్ మైండ్ అంటే దాని లోపల విండోస్ అయినా ఉండొచ్చు లేదా ఏ ఓఎస్ అయినా ఉండొచ్చు మ్యాక్ ఓఎస్ కూడా ఉండొచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ ఓకే ఇప్పుడు మీ చుట్టూ బయట మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారంటే మీ కళ్ళతో కానీ మీ చెవులతో చెవులతో కానీ ఫైవ్ సెన్సెస్తో మీరు ఏం చూడగలుగుతారంటే దీంట్లో ఏదైతే ఉందో ఉంటుందో అది మాత్రమే మీరు చూడగలుగుతారు ఓకే మీరు బయట పరిస్థితులను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జరగదు అది మీకు ఏది కావాలో అది మీరు సృష్టించుకోవాలంటే ఫస్ట్ సృష్టి ఎక్కడ జరగాలి ఇక్కడ ఇక్కడ జరగాలి ఎప్పుడైతే ఇక్కడ అచ్చులు వేయాలి మేడం ఇక్కడ ప్రోగ్రామ్స్ వేయాలి ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా సినిమాస్లో లాస్ట్లో ఎస్ఎస్ రాజమౌళి అని స్టాంప్ వేస్తారు కదా అదేవిధంగా డబ్బుకి సంబంధించిన డిజైన్స్ బ్లూ ప్రింట్స్ ఏ ఉన్నాయి మీలో లైఫ్కి సంబంధించిన నైపుణ్యాలు ఏమున్నాయి ఆ డిజైన్స్ దీంట్లో లేకపోతే మీరు ఇంత పాత డిజైన్సే చూస్తారు ఎలాగంటే సినిమా థియేటర్కి వెళ్తామా వెనకాల ముందేం కనబడుతుంది సినిమా కనబడుతుంది స్క్రీన్ మీద కానీ ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ అవుతుంది అది బ్యాక్ సైడ్ నుంచి అక్కడి నుంచి ప్రొజెక్ట్ అవుతుంది అది అదేవిధంగానే మీ కళ్ళతో చూసేటివి కానీ మీరు బాహ్య ప్రపంచంలో ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే అది దేనివల్ల అంటే దీంట్లో ఉన్న డిజైన్స్ వల్ల సబ్కాన్షియస్ మైండ్స్ మైండ్ ఓకే అన్కాన్షియస్ మైండ్ అంటే ఇన్వాలంటరీ రియాక్షన్స్ ఇన్వాలంటరీ అంటే ఇప్పుడు శ్వాస పిలుస్తున్నాం దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా కోర్స్ ఫైవ్ సెకండ్స్ కంట్రోల్ చేయగలుగుతాం అంతే ఆ తర్వాత ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది అంటే ఆటోమేటిక్ రియాక్షన్స్ జరుగుతూ ఉంది బ్లడ్ సర్క్యులేషన్ మనం ఆపగలుతామా డైజెషన్ మనం ఆపగలుగుతామా దాని మీద మనకేమైనా కంట్రోల్ ఉందా హార్ట్ బీట్ మీద మనకి ఏమైనా కంట్రోల్ ఉందా గ్రోత్ గ్రోత్ మీద మనకి ఏమైనా కంట్రోల్ ఉందా నెయిల్స్ మీద ఏమైనా కంట్రోల్ ఉందా హెయిర్ మీద ఏదైనా కంట్రోల్ ఉందా సో ఇవన్నీ కూడా ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అనమాట ఇవన్నీ చేసేటివి ఏంటంటే ఈ అన్కాన్షియస్ మైండ్ ఓకే అంటే ఈ రెప్టిలియన్ బ్రెయిన్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి బాహ్య ప్రపంచంలో కూడా మీరు ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే దీంట్లో ఉన్న డిజైన్స్ మాత్రమే యూజువల్గా మీరు నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే అంటే నెగిటివ్ ఫీలింగ్సే వస్తున్నాయంటే దీంట్లో నెగిటివ్ ఫైల్స్ ఎక్కువ ఉన్నాయనేసి ఓకే ఇప్పుడు మనకి దేవుడిచ్చిన ఇచ్చిన వరం అన్నాం కదా కాన్షియస్ మైండ్ అనేసి ఈ కాన్షియస్ మైండ్ యూస్ చేసి మనము మనకి ఏది కావాలో దాన్ని సృష్టించుకోవచ్చు ఓకే చూడండి మీరు ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ ఎప్పుడైతే మీరు ఏది కావాలో దాని మీద ఫోకస్ చేస్తారో కీప్ ఆన్ అంటే మళ్ళీ మళ్ళీ ఫోకస్ చేస్తూ ఉండేసరికి అక్కడ సృష్టి జరుగుతుంది అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఆ తర్వాత సృష్టి జరుగుతుంది అవి మీరు విజువలైజ్ చేసుకుంటారు కదా విజువలైజ్ చేసుకుంటారు కొన్ని కొన్ని టెక్నిక్స్ చెప్తాను అవన్నీ చేయడం వల్ల ఇవి స్లోగా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి ఆ డిజైన్ అంతా కూడా మీరు ఏదైతే బాహ్య ప్రపంచంలో చూడాలనుకుంటున్నారో అవన్నీ కూడా దీంట్లో స్లోగా పడతాయి ఇప్పుడు సపోజ్ బయట మీకు ఒక పెద్ద బంగ్లా కావాలి మీ ఇంట్లో చాలా డబ్బులు ఉండాలి ఓకే అకౌంట్లో చాలా డబ్బులు ఉండాలి కానీ దీంట్లో పూరి గుడిసె చిన్న ఒక పెంకు టిల్లు అన్నట్టుగా డిజైన్ ఉంది మీరు బయట చూడగలుగుతారా ఎప్పుడైతే మీరు కాన్షియస్ మైండ్ యూజ్ చేసి కాన్షియస్ మైండ్ యూస్ చేసి మీరు క్రియేట్ చేసి ఫోకస్ చేసి ఒక ట్వంటీ ఎయిట్ డేస్ నాతో ట్రావెల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ డిజైన్ అనేది లోపలికి వెళ్తుంది కొన్ని రోజుల తర్వాత మీరు బాహ్య ప్రపంచంలో చూస్తారు దాన్ని ఓకే చూడండి ఈ కాన్షియస్ బ్రెయిన్ యూజ్ చేసి ఫస్ట్ దీని లోపల ఉన్న ఫైల్స్ అంతా కూడా డిలీట్ చేయాలి కదా ఈ కాన్షియస్ బ్రెయిన్ యూజ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్కి మనం నేర్పించవచ్చు ఎలా డిలీట్ చేయాలి దాంట్లో చెత్త ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది మేడం కోట్ల సంవత్సరాల నుంచి ఉంది కదా మనము ఒకటి ఒక్కొట్టి తీసి డిలీట్ చేయలేము కానీ మనం నేర్పి ఆటోమేటిక్గా ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది ఓకే మీరు కార్ డ్రైవింగ్ ఏ విధంగా చేయగలుగుతారు ఆటోమేటిక్గా చేస్తారు కదా ఎక్కడో ఆలోచన చేసుకుంటే కూడా చేస్తూ ఉంటారు కదా అదే విధంగా అది నేర్చేసుకుంటుంది ఆటోమేటిక్గా డిలీషన్ జరుగుతూ ఉంటుంది ఇంకొకటి క్రియేషన్ మీకు ఏది కావాలో దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు మీరు క్రియేట్ చేసుకోకుండా గొమ్మనుంటే చూస్తూ ఉంటే మీరేం చూస్తున్నారంటే దీంట్లో ఉన్న ప్రోగ్రామ్ చూస్తున్నారంటే ఓకే పాత స్టోరీ పాత సినిమాలు మాత్రమే చూస్తూ ఉండాల్సిందే కొత్తది చూడాలంటే ఈ కాన్షియస్ మైండ్ యూజ్ చేసి మీరు క్రియేట్ చేసి అది సబ్ కాన్షియస్ మైండ్కి నేర్పించి దాంట్లో డిజైన్ పెట్టి దాంట్లో ఉన్న పాతవి అంత డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా కావాల్సింది మీరు కళ్ళతో చూడగలుగుతారు ఓకే మీ కోరికలన్నీ కూడా నిజమవుతారు ఇప్పుడు చూడండి దీంట్లో యూజువల్గా నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఫైల్స్ అన్నాం కదా యూజువల్గా ఇవే ఉంటాయి చిన్నప్పటి నుంచి యూజువల్గా ఇవే ఉంటాయి చూడండి ఇవి ఎక్కువ అసూయ నిరాశ డౌట్ నిస్పృహ అవమానం విసుగు గిల్ట్ జలస్ ఇలాంటి నెగిటివ్ ఫైల్స్ ఇలాంటి నెగిటివ్ ఎమోషనల్ హ్యాబిట్స్ ఉంటే ఇవన్నీ కూడా గోడలు ఓకే ఇప్పుడు బయట నుంచి సూర్యదశమి వస్తుందా మేడం ఇక్కడికి రావట్లేదు ఎందుకంటే గోడ ఉంది కొంచెం కొంచెం డబ్బు వస్తుంది లేదా మీ కోరికలు ఒక్కొక్కసారి తీరుతాయి తొంభై పర్సెంట్ తీరదు టెన్ పర్సెంట్ తీరుతుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అక్కడక్కడ హోల్స్ పెట్టామనుకోండి కొద్ది కొద్దిగా వస్తుంది కదా అదే విధంగానే జీవితంలో డబ్బులు కొద్ది కొద్దిగా అక్కడక్కడ వస్తుంది మీరు అదే నిజం అనుకుంటారు బట్ అది నిజం కాదు ఓకే మీరు సృష్టించుకోవచ్చు సృష్టించుకునే పవర్ దేవుడు ఎవరికి ఇచ్చారు మనుషులకి మాత్రమే ఇచ్చారు అది కూడా ఎలాగా కాన్షియస్ మైండ్ ద్వారా ఓకే కార్టెక్స్ ద్వారా దానికంటే ముందు ఒకటి డిలీషన్ చేయాలి ఈ ఎమోషన్స్ అంతా కూడా డిలీట్ చేయాలి అది మనం చేయలేం సబ్కాన్షియస్ మైండ్కి మనం నేర్పించే కొద్దీ అదే డిలీట్ చేస్తుంది ఆ తర్వాత క్రియేట్ చేయాలి మనం ఒకసారి క్రియేట్ చేస్తా డిజైన్ దానికి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది అట్రాక్ట్ చేస్తుంది ఓకే అది విషయం ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్పమన్నారు కదా డబ్బు రావాలంటే ఏం చేయాలి డబ్బు రావాలంటే మీరు ఏం చేయాలంటే లవ్ చేయాలి పాజిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్లో కూడా ఫస్ట్ నేను ఏం రాశాను లవ్ రాశాను ఇప్పుడు మేడం యాక్చువల్గా ఇంతకుముందు ధైర్యంగా ఉండే వాళ్ళకి డబ్బులు వస్తా ఉంది కాన్ఫిడెంట్గా వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నది ఇప్పుడు డబ్బు లెవెల్ మారిపోయింది అంటే డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీ మారిపోయింది ఇప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటంటే లవ్ ఇప్పుడు మనం లవ్లో ఉండకపోతే లవ్ అనే ఎమోషన్ని మనము జనరేట్ చేయలేకుండా ఉంటే ఎంతసేపు అయినా జడ్జిమెంట్లో విమర్శించుకుంటా బై బయట ప్రపంచాన్ని తప్పులు పడతా మనుషుల్ని తప్పులు పడతా ఉంటే మీరు లవ్లో ఉంటారా వరిలో ఉంటారు కోపంలో ఉంటారు లో ఉంటారు ముందు చూసినట్టు అన్ని నెగిటివ్ ఎస్ ఇప్పుడు డబ్బు చూడగానే మీకు లవ్ రావాలండి ఒకటి సో డబ్బు మీద లవ్ ఉంటే సరిపోతుందా అంటే మనుషుల మీద కూడా లవ్ ఉండాలి ఎందుకంటే చెప్పండి ఇప్పుడు చూడండి డబ్బుకి సపరేట్ బాడీ సపరేట్ మైండ్ సపరేట్ సోల్ అదేవిధంగా కెరీర్కి సపరేట్ మైండ్ సపరేట్ బాడీ సపరేట్ సోల్ హెల్త్కి సపరేట్ మైండ్ సపరేట్ బాడీ సపరేట్ సోల్ రిలేషన్షిప్కి సపరేట్ బాడీ సపరేట్ సోల్ ఉంటే ఉందా మేడం ఆ విధంగా ఉందా అన్నిటి కలిపి ఒకటే బాడీ సో మీరు మనుషుల మీద నెగిటివ్ ఎమోషన్స్తో ఉన్నా కానీ మీ ఇంటికి డబ్బు రావు టాటా బాయ్ అని చెప్తుంది డబ్బు ఎందుకంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి లవ్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే లవ్లో ఉంటారో ఆటోమేటిక్గా డబ్బు అనేది మీ ఇంటికి వస్తుంది మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అంతే ఒకటే సీక్రెట్ లవ్లో ఉండాలంతే దానికి ఇంకా వేరే మార్గమే లేదు ఇప్పుడు చూడండి లవ్లో ఉండాలంటే ఇప్పుడు ఎవరో ఒకరు చీట్ చేశారు బిజినెస్లో ఓకే అనుకున్నట్టు జరగట్లా ఎలా లవ్లో ఉండగలుగుతాం అదే కదా క్వశ్చన్ కానీ లవ్లో ఉండాలండి ఓకే కానీ మీరు ఇంతకుముందు ప్రీవియస్లో ఎన్నో మీకు నష్టాలు జరుగుండొచ్చు కానీ అది ఇప్పుడు చూస్తూ ఉంటే అది ఒక బ్లెస్సింగ్ లాగా మీకు కనబడతా ఉంటుంది కదా పాస్ట్ ఏమైతే జరిగిందో ఒక నెగిటివ్స్ అంతా కూడా ఇప్పుడు బ్లెస్సింగ్స్ లాగా కనబడుతూ ఉంటుంది కదా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు చూడగలిగారు కొంతమంది కొన్ని నెలల తర్వాత చూడగలిగారు అంటే ప్రతి పాజిటివ్లో నెగిటివ్ ఉంటుంది ప్రతి నెగిటివ్లో కూడా పాజిటివ్ ఉంటుంది కానీ నెగిటివ్లో పాజిటివ్ ఒక ఐదు సంవత్సరాల తర్వాతనో పది సంవత్సరాల తర్వాతనో చూస్తే మీకు ఇరవై సంవత్సరాల తర్వాత డబ్బు వస్తుంది ఆ తర్వాత ఇన్ని రోజులు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా నెగిటివ్ ఎమోషన్స్ యాజ్ అవన్నీ వచ్చి మళ్ళీ పోగేసుకొని మొత్తం తీసుకెళ్ళిపోతాయి డబ్బుని అంతే సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా లవ్లో ఉండాలి అంటే మీకు ఏమి జరిగిన బయట సిచ్యువేషన్స్ ఏవైనా కానీ బయట మనుషులు ఏవైనా కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు నా ప్రీవియస్ వీడియోస్ ప్రకారం వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే నీలో ఈ గోడలు ఉన్నాయి ఈ గోడలు ఉన్నాయి దయచేసి దులుపుకో బద్దలు కొట్టుకో లేకపోతే నీకు డబ్బు రాదు లేకపోతే నువ్వు అనుకునేది జరగదు అనేదే వాళ్ళు చెప్తున్నారు అది పేరెంట్స్ రూపంలో చెప్తా చెప్పచ్చు వైఫ్ రూపంలో చెప్పచ్చు పిల్లల రూపంలో చెప్పచ్చు టీచర్ రూపంలో చెప్పచ్చు బయట మనుషుల రూపంలో చెప్పచ్చు బయట పరిస్థితుల రూపంలో చెప్పచ్చు ఎన్ని రకాలుగా చెప్పచ్చు కానీ వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఇది చెప్తున్నారు కోర్స్ వాళ్ళు పాజిటివ్ కూడా చెప్తారు ఓకే కానీ మీరు జస్ట్ లైక్ దట్ లవ్ చేయాలంటే ఒక మనిషిని దో మీకు బాడీలో వ్యాధులున్నా కానీ జబ్బులున్నా కానీ జస్ట్ లైక్ దట్ మీరు లవ్ చేయాలంటే మీ బాడీని అదేవిధంగా డబ్బు ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని అయినా కానీ జస్ట్ లైక్ దట్ మీరు డబ్బుని లవ్ చేయాలంటే మీ రిలేషన్షిప్లో చాలా సమస్యలు ఉన్నాయి అయినా కానీ మనుషులు మీరు జస్ట్ లైక్ దట్ లవ్ చేయాలంటే ఓకే ఇమీడియట్గా మీరు లవ్ ఎమోషన్లోకి వెళ్ళిపోవాలంటే ఇక్కడ చాలా టెక్నిక్స్ ఉన్నాయి నా దగ్గర ఎన్ఎల్పి టెక్నిక్స్ లైఫ్ స్కిల్స్తో పాటు ఈ ట్వంటీ ట్వంటీ ఎయిట్ డేస్ మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది మీరు ష్యూర్గా చెప్తున్నా విత్ లాట్ ఆఫ్ సర్టనిటీ షోర్గా మీరు ఏదైతే అనుకున్నారో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పొందగలుగుతారు డబ్బులు అనేది ఎఫర్ట్లెస్గా ఎఫర్ట్లెస్గా మీ చేతికి అయితే వస్తుంది ఇది నా ఎక్స్ నేను బుక్ బుక్ కూడా రాసే దీని మీద ఓకే సో న్యూరో మనీ జిమ్ అని ఆ నైన్లో కూడా ఉంది సో ఇంత సర్టనిటీతో నేను చెప్పగలను మీ యొక్క సమస్యలంతా కూడా మీరు బాగు చేసుకోవచ్చు జస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఫస్ట్ సెవెన్ డేస్కి మాత్రం మీరు ఫీజు కడుతున్నారు ఇంకా ట్వంటీ వన్ డేస్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఫ్రీ వన్ ఇయర్ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ కంప్లీట్గా ఫ్రీ డైలీ డైలీ టెన్ మినిట్స్ మాత్రమే ఎంతకంటే ఏం ఓకే జస్ట్ మీరు రోడ్లో పోతూ ఉంటే కూడా జస్ట్ ఇయర్ ఫోన్స్ ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే చాలు ఓకే రండి మిమ్మల్ని అంతా కూడా ఆహ్వానిస్తున్నాను రండి ఫిబ్రవరి ఫోర్త్ ఉంటుంది సెవెన్ డేస్ ఉంటుంది ఆ తర్వాత ట్వంటీ వన్ డేస్ ఫ్రీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఆ తర్వాత వన్ ఇయర్ షూర్ మహేష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో